I will just give you a couple, those who are wanting, are taking notes, I'll just give you the rest of the verses that you all can study and read for yourself. రక్షణ విషయమైనటువంటి ప్రస్తావన జరుగుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వచనాలను మీకు రాయదలుచుకున్న వారు రాసుకున్నటకు మీకు సహాయకరంగా ఉండడానికి కొన్ని విషయాలను వాక్యాలను నేను తెలియజేస్తున్నాను. Matthew 3:8-10 మత్తయి సువార్త 3:8-10 వరకు 7-20 7-20 వచనం వరకు 1 John 5:4-18 మొదటి యోహాన్ రాసిన పత్రిక 4:5 మొదటి యోహాన్ రాసిన పత్రిక 5:4-14 వరకు 1 Thessalonians 4:3 మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:3 1 Thessalonians 5:23 మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2 Corinthians 7:1 రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 7:1 Proverbs 4:18 సామెతలు 4:18 2 Corinthians 3:18 రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 Hebrews 6:1 ఏబ్రీలకు రాసిన పత్రిక 6:1-2 వరకు Ephesians 6:18 ఎఫెసులకు రాసిన పత్రిక 6:18 1 John 2:19 మొదటి యోహాను రాసిన పత్రిక 2:19 John 13:18 యోహాను సువార్త 13:18 And Jude 24:25 యూదా పత్రిక 24:25 2 Kings 6:16 రెండవ రాజుల గ్రంథము 6:16 Hebrews 13:5 ఏప్రిల్కి రాసిన పత్రిక 13:5 1 John 4:4 మొదటి యోహాను రాసిన పత్రిక 4:4 And there are many other verses that you all can think and add to it. ఇంకా అనేకమైన వచనాలు ఉన్నవి, తర్వాత ఆలోచన చేసి మనం వాటిని కూడా తెలుసుకుందాం. Now let us deal with what is a church. ఈ సమయమున సంఘం అనగా ఏమిటి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. We all talk of church so much. మనము సంఘం విషయమై అనేక విషయాలు మనం ప్రస్తావిస్తాం, మాట్లాడుతూ ఉంటాం. Every Christian, when you ask, they say on Sunday we are going to church. ఏ క్రైస్తవుని పలకరించిన ఆదివారపు రోజున ఎక్కడికి వెళ్తున్నారంటే సంఘానికి వెళ్తున్నాం అని మాట్లాడతాం. Well, the King James Bible introduced the word church because of many reasons. మరి కింగ్ జేమ్స్ అనేటువంటి వ్రాత బైబిల్ కొన్ని కారణాలను బట్టి మరి సంఘమును చర్చ్ గా అభివర్ణించింది. ఆల్ ద ప్రీవియస్ ట్రాన్స్లేషన్స్ నెవర్ యూజ్ ద వర్డ్ చర్చ్, దే ఆల్వేస్ యూజ్ ద వర్డ్ అసెంబ్లీ. మిగతా అంటే వ్రాతలు అవన్నీ కూడా ముందుగా చర్చ్ అనకుండా సంఘం అనకుండా ఏమని రాశారంటే ఒక గుంపుగా వారు పరిగణించేవారు. జెనీవా బైబిల్, బిషప్స్ బైబిల్ అండ్ విలియం టిండేల్స్ ట్రాన్స్లేషన్, ఆల్ ఆఫ్ దెమ్ యూ నెవర్ యూజ్ ద వర్డ్ చర్చ్. మరి విలియం టిండేల్ అనేది మళ్ళీ తర్వాత జెనీవా బైబుల్ ఇలాంటి గ్రంథ అంటే బైబుల్లలో మరి సంఘం అని ఎక్కడ కూడా ప్రస్తావించబడినట్లు కనపడదు మనకి. ద వర్డ్ చర్చ్ ఇన్ గ్రీక్ బేసిక్లీ ఇస్ ఎక్లీషియా, కాల్డ్ అవుట్ వన్స్. మరి ఈ చర్చ్ అనేటువంటి పదము గ్రీక్ భాషలో ఎక్లేషియా అనేటువంటి పదము నుండి తీయబడినటువంటిది. అండ్ కింగ్ జేమ్స్ ట్రాన్స్లేటర్స్ ట్రాన్స్లేటెడ్ బికాస్ టు ప్లీజ్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ హూ వాస్ కింగ్ జేమ్స్. మరి ఈ సంఘం అని రాయడానికి రాసినటువంటి వ్రాతలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రాజును పొగడడానికి చేసినటువంటి పనిగా మనము తెలుసుకోవచ్చు. ద వర్డ్ చర్చ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద రోమన్ క్యాథలిక్ ట్రెడిషన్. ఈ చర్చ్ అనేటువంటి పదము రోమన్ క్యాథలిక్ నుండి ఆవిర్భవింపబడి దానిని పిలవడం కొనసాగినది. దేర్ వాస్ ఎ టెంపుల్ ఇన్ రోమ్ దట్ వాస్ డెడికేటెడ్ అండ్ ఇట్ సేస్ ఆన్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్ దట్ విచ్ బిలాంగ్స్ టు ద లార్డ్. అయితే రోమాలో ఒక ఆలయం ఉండేటువంటిది, ఆ ఆలయము ప్రాంగణం పైన ఇది మరి దేవునికి చెందినటువంటిది అనేటువంటి వ్రాతలు దానిపైన ఉండేటువంటి. అండ్ సో అండ్ వెన్ రోమ్ బికేమ్ క్రిస్టియన్,
they said, okay, everything that belongs to the Lord, let us call it as church. Basically, they attributed that which was for the temple, they said, let us take it to Christ. ఎప్పుడైతే రోమ సామ్రాజ్యము క్రైస్తవత్వంగా మారిందో అప్పుడు అక్కడ రాయబడినటువంటి రాత ఇది దేవునికి చెందినటువంటిది అని అలాగే అదే అదే రీతిగా మనం అందరం కూడా దేవునికి చెందిన వారమని సంఘముగా ఆవిర్భవింపబడి ఆనాటి నుండి అది అలా కొనసాగింది సో ఇట్స్ నాట్ ఎ బైబిలికల్ టర్మ్ అది బైబిల్ అనుసారమైనటువంటి పదము ఎంత మాత్రము కాదు అండ్ ఇఫ్ యు లుక్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ గాడ్ కాల్డ్ అవుట్ ఇజ్రాయెల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ And what did he say? Let my people go for what? To worship him. Aithe manam prathani prathana granthamulo ganaka chusinatlayite devudane yehova tana prajalandarni egyptu nundi bayitiki rappinchinadu karanam entidante ayananu aaradhinchutaku bayitiki teesukoni vachadu. And that's what when we say on Sunday when we go to worship the Lord. Adhe rithiga aadivaramuna manam kuda mari ekkadiki veltam anante దేవాలయానికి వెళ్తాం కదా ఎందుకనంటే దేవుణ్ణి ఆరాధించుటకు వెళ్తా ఉన్నాము దట్ ఇస్ వై మోస్ట్ ఆఫ్ దోస్ హూ వాంట్ టు బి బిబ్లికల్ దే యూస్ ద వర్డ్ అసెంబ్లీ యు హావ్ ద బ్రదర్ ఇన్ అసెంబ్లీ దే కాల్ దెంసెల్వ్స్ యాస్ క్రిస్టియన్ అసెంబ్లీస్ అందుకని మరి క్రైస్తవ సహోదరులందరూ కూడా వారు ఆరాధనకు వెళ్ళినప్పుడు వారు గుంపుగా కూడినప్పుడు వారు ఒక గుంపుగా కూడుతున్నారు విలియం టిండేల్ వెన్ హి ట్రాన్స్లేటెడ్ ఆ బైబిల్ From Greek to English, first time he used the word church only twice in the whole of the New Testament. William Tyndale anetvanti oka bhaktudu Greek bhasha nundi Bible ni tarjuma chestunappudu rendu marle church ani ayana vaadadamu ante yavat Bible adantastamlo kuda runde rendu marlu church ani raasadu. He used that word where he says where there are idols in a building. And people gathered to worship. So that exactly tantamounted to the Roman Catholic Church because they had all kinds of idol worship and saint worship and what not. ఎందుకు ఇలా రాయబడడం జరిగిందంటే ఈ రోమన్ కేథలిక్ సంఘం గారు విగ్రహారాధన నుండి వెలికి వచ్చినటువంటి వారు కాబట్టి అదే రీతిగా అదే విగ్రహాలను ఆధారం చేసుకొని వారు ఆరాధించడము జరిగింది కాబట్టి అందుకని ఆ యొక్క కారణం చేత చర్చ్ అని సంబోధించడం జరిగింది సో బేసిక్లీ వెన్ వి ఆర్ టాకింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్ వి ఆర్ టాకింగ్ ఆఫ్ అ బాడీ ఆఫ్ బిలీవర్స్ ఇక్కడ దేవుని ప్రజలని మాట్లాడుతున్నప్పుడు ఆయన భక్తులందరూ ఒక చోట కూడినప్పుడు అది ఆయన శరీరముగా మనం జ్ఞాపకం చేసుకొని మనం అందరం కూడా ఒకటిగా జ్ఞాపకం చేసుకొని సమకూర్చబడతా ఉన్నాం వెన్ వి ఆర్ టాకింగ్ ఆఫ్ ఎ చర్చ్ ఆర్ ఎన్ అసెంబ్లీ టుగెదర్ వి ఆర్ టాకింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్ కమ్ టుగెదర్ విత్ వన్ పర్పస్ ఇక్కడ మీరు సంఘముగా కూడినప్పుడు అన్నటువంటి పదాన్ని మనం వింటా ఉంటాం మీరు మనం అందరం కూడా ఒక చోట కూర్చోబడినప్పుడు ఒక కారణం చేత మనందరం కూడా సమకూర్చబడతా ఉన్నాం దట్ ఇస్ టు గ్లోరిఫై గాడ్ అండ్ టు ఎగ్జాల్ట్ క్రైస్ట్ ఆ కారణం ఏంటనగా మనం దేవుని నామమును మహిమపరచటకు ఆయన నామమును తెలియజేయటం To exalt Christ. యేసు క్రీస్తు నామమును గొప్ప చేయుటకు. Our purpose is not to exalt anyone of us, but only Christ. మనల్ని మనము పెంపొందించుకోవడం కాదు కానీ కేవలం యేసు క్రీస్తు నామమును మనము మహిమపరచాలి. We gather together to speak about Christ, nothing else. మనం అందరం కూడి యేసు క్రీస్తు ప్రభు వారి విషయమే మనం ప్రస్తావించాలి కానీ వేరే విషయాలు మనం ఏమీ ప్రస్తావించకూడదు. Because Christ is God's most beloved son. God says, this is my beloved son and we should love him. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని యొక్క ప్రియ కుమారుడు కాబట్టి అందుచేత మనము కూడా ఆయనను ప్రేమించువారమై ఉండాలి. And we believe that God has established his church or assembly, which is the body of Christ, made up of all redeemed humanity through all ages. We are justified in the sight of God through faith in the same Lord Jesus Christ who gave himself for our sins on the cross. I will read it slowly now. Yeah. We believe that God established his church. మనందరికి తెలుసు దేవుడు తన సంఘమును స్థాపించాడని. When did God establish his church? దేవుడు ఎప్పుడు తన సంఘాన్ని స్థాపించాడు?
everyone will say on the day of Pentecost. అందరూ ఏమనుకుంటారంటే పెంతెకొస్త దినమున ఆయన సంఘమును దేవుడు స్థాపించాడని పలుకుతారు. Because wasn't church in the Old Testament also where God's people gathered? మరి అదే రీతిగా పాత నిబంధన గ్రంథంలో కూడా తన ప్రజలందరూ కూడా సమకూర్చబడినప్పుడు అప్పుడు కూడా ఆయన సంఘాన్ని ఏర్పరచలేదా? Wasn't God in the midst of Adam and Eve in the garden speaking to them? ఏదైనా తోటలో సైతము ఆదామ కూడా దేవుడు లేడా? Did not God fellowship with them? తిరిగి వారితో సావసం కలిగి ఉండలేదా? And then you see throughout God fellowshipping with his people, leading them, giving them commandments, giving them ordinances. మనందరికి తెలుసు దేవుడు తన ప్రజలతో సావాసాన్ని కలిగి వారిని ప్రేమిస్తూ వారికి మరి ఏంటిది నియ నిబంధనలు అన్నిటికను కూడా తెలియచేస్తూ వారి మధ్య సంచరిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు అన్ని వేళలో. When we talk of the ordinances, we are talking of baptism and the Lord's Supper. మనము నియమ నిబంధనల విషయం తెలియజేస్తున్నప్పుడు బాప్తిజం విషయమే ప్రభు బల క్రమం విషయమే మనం మాట్లాడుతూ ఉంటాం. From where did this come? Is this a New Testament or an Old Testament ordinance? మరి ఈ బాప్తిజం అనే కార్యక్రమము ఆ మీదట ఈ ప్రభు బల క్రమము ఎక్కడ నుండి మనకు వచ్చినటువంటిది అని అంటే పాత నిబంధన గ్రంథం నుండే కదా. Let us deal with the Lord's Supper. మనము ఇప్పుడు ప్రభు బల విషయమే ప్రస్తావిస్తాం. What did the Lord Jesus do? It was the Passover supper. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు అని అంటే మరి పస్కా బలి పశువు వధింపబడినటువంటి గొర్రె పిల్లని క్రమాన్ని మనకు చూపించాడు. And the same Passover became communion for us. అదే పస్కా వేడుక మనకు ప్రభు బల క్రమంలోనికి అనుగ్రహింపబడినది. In the Old Testament, when they did the Lord's Supper, what were they to do? They have to eat it in haste. మనము పాత నిబంధన గ్రంథంలో గమనించినట్లయితే ఈ పస్కాను వారు వేగిరముతో మరి తినువారై ఉండను. దే హావ్ టు టేక్ ఎ ల్యాంబ్ అండ్ రోస్ట్ ఇట్. మరి ఒక గొర్రెను తీసుకొని దానిని వధించి దానిని కాల్చినటువంటి సందర్భము. దే షుడ్ హావ్ బిట్టర్ హెర్బ్స్. దాంతో ఒక చేదు కూరలతో కలిపి దానిని తినవాలను. దే షుడ్ హావ్ బ్రెడ్. వాటికి మరి రొట్టెను కూడా వారు కలిగి ఉండవాలను. దే షుడ్ హావ్ వైన్. అదే రీతిగా ద్రాక్ష రసాన్ని కూడా వారు కలిగి ఉండాలి. వాట్ హ్యాపెన్ టు ఇన్ ద న్యూ టెస్టమెంట్? మరి కృత నిబంధన సమయంలో ఏం జరుగుతా ఉంది? Isn't it the same thing? Ade krama manam chustunnam kada. But where is the lamb? We don't have the lamb roasted. Mari ikkada kalchabadinatundi gorre manam madhyalo ledu kada. Because that lamb is Jesus Christ. Enti danaga Yesu Kristu pravari aa gorre pillai unnadu. The bitter herbs are not there. Mari ikkada chedukuralu levu. What are the bitter herbs? It is my sin. Mari ee oka chedukural anaga entanaga adi naa paapamu. So it is not there. Ippudu aa chedu ledu ippudu. Because but we have the bread and the wine. Kani kevalam rotte draksha rasam matram manam kaligi unnamu. That's why Jesus says when he gave the wine, he says, this is my blood which is shed for you. Appudu Yesu Kristu prabhu selichinatvanti maata enti anaga idi nenu mee koraku chindimpabadutunnatvanti naa raktam ani sambodhinchadu. Isn't it from the Old Testament? Mari ee rakamga aalochana chesedi paata nibandhana kramam kada? Isn't baptism also from the Old Testament? మరి బాప్తిజం అనే క్రమం కూడా పాత నిబంధన కాలం నుండి వచ్చినటువంటిది కాదా? మనందరం కూడా అనిలము కామా? What should a Gentile do when he becomes a Jew? మరి ఒక అన్యుడు యూదుడుగా మరి మార్చబడినప్పుడు ఏం జరుగుతా ఉంది అక్కడ? He has to circumcise. తను మరి సున్నతి చేయబడాలి. He has to be baptized. అతడు మరి బాప్తిజం పొందాలి. Because he has to be sprinkled with water so that he is initiated into the Jewish community. Mari tanaku neelanu chilakarinchadam dwara yuda mari matha yuda asthulonuki anaku teeskora padta unnadu. Because who is the true Jew? Mari nijamainatvanti yududu evaru? It is Jesus Christ. Kevalam Yesu Kristu prabhu vare aa nijamainatvanti yudu. He is the true Jew. Aina nijamaina yududu ayyadu. And those who follow him are the true Jews, who are worshippers of Jehovah, mari Jesus Christ. మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తున్నారో వారందరూ కూడా నిజ యూదులుగా పిలువబడి మరి దేవుడైనటువంటి యెహోవాను సేవించినటువంటి మార్గంలో మనం ఉంటున్నాం. ఆ సో సర్కమ్సిషన్ ఇస్ నాట్ దేర్ బికాజ్ ఇట్ ఇస్ ద సర్కమ్సిషన్ ఆఫ్ ద హార్ట్ దట్ ఇస్ కౌంటెడ్.
మరి ఇక్కడ సున్నతైనటువంటి క్రమం ఇక్కడ కనబడట్లేదు. కారణం ఏంటిదంటే మన హృదయాలన్నిటినీ కూడా మరి ఆయన సున్నతి చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Symbolically, we are being baptized to prove that God has washed my heart. మరి ఈ విధంగా ఈ బాప్తిజం అనేటువంటి క్రమం ద్వారా మనం ఏమని విశ్వసిస్తున్నామంటే మన హృదయపూర్వకంగా నా పాపములన్నిటినీ కూడా ఆయన తూర్చివేశాడు కడిగి వేశాడు అని నమ్మి బాప్తిజం పొందుతా ఉన్నాం. The baptism of John was unto repentance. మరి యోనయ్య గారు ఇచ్చినటువంటి బాప్తిజం ఏంటనగా పాప క్షమాపణ విషయమై ఇచ్చినటువంటి క్షమించండి మారు మనసు విషయం ఇచ్చినటువంటి బాప్తిజం అది. బికాస్ దే వర్ ఆల్రెడీ జూస్ అండ్ హీస్ కాలింగ్ దెం బ్యాక్ టు కమ్. వారు అప్పుడు వారు యూదులందరూ యూదులై ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా దేవుని చింతకు ఆహ్వానిస్తా ఉన్నాడు. Whereas the true baptism is a baptism of already being cleansed because we repent long back and we take baptism after some time. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే ఇక్కడ మారు మనసు పొంది ఆ తర్వాత బాప్తిజం కొంతకాలం తర్వాత తీసుకోవడం జరుగుతా ఉంది. That only proving God has already cleansed me and what he has cleansed me I am proclaiming it. మరి ఈ క్రమం ఈ దేనిని తెలియజేస్తుందంటే ఆయన నన్ను శుద్ధీకరించాడు ఏ రీతిగా నన్ను శుద్ధీకరించాడో అట్టి విషయాలనే నేను బయలుపరుస్తా ఉంటాను. When God brought the people out of Israel, 1 Corinthians 10, he took them through the rivers and then he calls it is the baptism that they walked through, the baptism of Moses when the Red Sea parted. Mari padani bandana kramamlo manam gamaninchinatle Israel prajalandaru kuda mari erra samudramunu daatinappudu వారు బాప్తిజం పొందిరి అని భక్తుడైన పౌలే గారు కొరంతి సంఘంలో పత్రికలో రాస్తా ఉన్నాడు. నౌ వి గాడ్ ఇస్ ద వన్ హూ ఎస్టాబ్లిష్డ్ ద చర్చ్. మరి దేవుడే తన సంఘమును స్థాపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మత్తయి 16 వర్స్ 18 మత్తయి సువార్త 16 అధ్యాయం 18వ వచనంలో అండ్ దెన్ యు కెన్ రీడ్ దట్ లేటర్ మీరు తర్వాత మీరు చదువుకోండి. ద చర్చ్ ఆర్ ది అసెంబ్లీ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం అనగా మరి దేవుని యొక్క శరీరమై ఉన్నది. ది అసెంబ్లీ ఇస్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. సంఘము వధు సంఘముగా పిలువబడతా ఉంది. రిమెంబర్ క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నాడు. వి ఆర్ ఓన్లీ బాడీ. మనం కేవలం ఆయన దేహమై ఉంటున్నాము. ఐ కెన్ నెవర్ కాల్ మై సెల్ఫ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ బికాజ్ దట్ బిలాంగ్స్ ఓన్లీ టు క్రైస్ట్. నాంతట నేను సంఘ పెద్ద సంఘానికి పెద్ద అని చెప్పుకోవడానికి వీలు లేదు. మరి సంఘమునకు ఎవరై ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారే అధిపతి అయినాడు. వీఆర్ ఆల్వేస్ అండర్ షెపర్డ్స్. మనందరం కూడా కాపరి కింద ఉన్నటువంటి గొర్రెలము మాత్రమే. ఇఫ్ ఐ సే దిస్ ఇస్ మై చర్చ్ ఐఎమ్ ఇన్ కాంపిటీషన్ విత్ జీసస్ క్రైస్ట్. ఒకవేళ ఇది నా సంఘం అని కనుక నేను సంబోధించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారితో పోటీ పడినటువంటి వ్యక్తిగా నేను పరిగణింపబడతాను. ద చర్చ్ ది అసెంబ్లీ ద పీపుల్ ఆఫ్ గాడ్ దే బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. దేవుని ప్రజలు ఈ సంఘం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారికి చెందినటువంటి. వై? ఎందుకని? హీ పర్చేస్ దెమ్. కారణం ఏంటనగా ఆయన వెలపెట్టి కొన్నాడు. యాక్ట్స్ 20:28 అపొస్తల కార్యం 20:28 వచనం. ఐ వుడ్ లైక్ యు ఆల్ టు రీడ్ దట్. ఈ సమయంలో ఆ మాటను చదవాలని ఇష్టపడతా ఉన్నాను. Yes, brother, read. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. హి సేస్ టు ఫీడ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ విచ్ హి హస్ పర్చేస్డ్ విత్ హిస్ ఓన్ బ్లడ్. తాను స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘమును కాయుటకు అని సంబోధించడం జరుగుతుంది. దట్ ఇస్ వై వెన్ వి డీల్ విత్ ద చర్చ్ వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సంఘం విషయమై మనం ప్రస్తావిస్తున్న బహు జాగ్రత్తగా ప్రస్తావించాలి. ఎందుకని? క్రైస్ట్ హస్ పర్చేస్డ్ దట్ విత్ హిస్ బాడీ విత్ హిస్ ఓన్ బ్లడ్. దట్ ఇస్ ద చర్చ్. మరి తన స్వరక్తం ఇచ్చి సంపాదించినాడు కాబట్టి ఇది దేవుని సొత్తైన సంఘముగా ఉన్నది. దట్ ఇస్ వై వెన్ వి డీల్ ఇన్ ద చర్చ్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ వి హావ్ టు బి వెరీ కేర్ఫుల్.
దేవుని ప్రజలతో సంఘములో మనము మనం మాట్లాడినప్పుడు కానీ ఏదైనా ప్రస్తావించినప్పుడు బహు జాగ్రత్తగా మనం ఉండాలి. బికాస్ there are different people at different level. The sheep is just born, some sheep are just born, some sheep are old, some sheep are very young, some sheep are very naughty, some sheep are very bad. You have all kinds of sheep, but they are sheep. Remember that. మరి గొర్రెలు అప్పుడే పుట్టినటువంటి గొర్రెలు ఉన్నాయి, ముసలి గొర్రెలు ఉంటాయి, యవన గొర్రెలు ఉంటాయి, మాట వినని గొర్రెలు ఉంటాయి, మరి కొట్టతనం ఉన్నటువంటి గొర్రెలు ఉంటాయి. ఇవన్నీ కూడా గొర్రెలే, కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? సంఘంలోనే ఉంటాయి. Some sheep are sickly also. మరి కొన్ని గొర్రెలు అనారోగ్యంతో కూడా ఉంటాయి. We have to be careful. మరి ఆ రీతిగా మనం బహు జాగ్రత్తగా ఉండాలి. Remember, the body of Christ is always comprises of the sheep, not of the goats. ఎల్లప్పుడు కూడా సంఘము విశ్వాసులు గొర్రెతో సంబోధింపబడినవి, మేకలతో కాదండి. That's why somewhere else Paul writes, he says, beware how you deal with the church of God. మీరు దేవుని సంఘము విషయమై ప్రస్తావించినప్పుడు బహు జాగ్రత్తగా ఉండండి అని భక్తుడైన పౌలయ్య గారు తెలియజేస్తా ఉన్నాడు. అండ్ దెన్ ద చర్చ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ హూమ్? ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్, వెన్ వి ఆర్ టాకింగ్ ఆఫ్ ద యూనివర్సల్ చర్చ్, ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గాడ్స్ రిడీమ్డ్ పీపుల్. మరి ఈ సంఘము విషయమే ప్రస్తావ అంటే సార్వత్రికమైన సంఘం విషయమే ప్రస్తావిస్తున్నప్పుడు ఈ సంఘం దేనిని సూచిస్తుందనగా, విమోచింపబడినటువంటి తన ప్రజలందరూ కూడా సంఘముగా సమకూర్చబడ్డారని తెలియజేస్తా ఉంది. Throughout all ages, ప్రతి సమయంలోను గడిచిన కాలంలోను కూడా. I would like you all to sing this hymn, "The Church is One Foundation," after the message. ఈ యొక్క వాక్యమైన తర్వాత ఈ పాట పాడాలని నేను ఆశిస్తా ఉన్నాను. Because the church has only one foundation, that is Jesus Christ. సంఘమునకు పునాది ఒకటే, అది యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. And who are those who are redeemed and who are in the church? Are the ones who have been justified by God. మరి విమోచింపబడినటువంటి వారందరూ సంఘంలో ఉంటున్నారు. వారందరూ ఎవరనగా పరిశుద్ధపరచబడినటువంటి వారు. Who are they? ఎవరు వారు? Whose sins Christ took on the cross. ఎవరి పాపములనైతే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ కలవరి సిలువలో తాను పొందాడు. And on whom God took the righteousness of Christ and put it on them. ఆయన యొక్క నీతిని తీసి తన విశ్వాసులైన వారి ఎడల, అనగా ఆయనను ప్రేమించిన వారి పైన ఆయన నీతి వస్త్రమును కప్పాడు. And the church is being united and being held by the Spirit of God, the Holy Spirit. మరి ఈ యొక్క సంఘము తన పరిశుద్ధాత్మ చేత కట్టబడి ఆయన బిడ్డలుగా సమకూర్చబడతా ఉంది. Ephesians 2:20, 1 Timothy 3:15, Ephesians 5:25. Ephesians 2:20. ఎఫెసులకు రాసిన పత్రిక 2:20 వచనము. 1 Timothy 3:15. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:15 వచనము. Ephesians 5:25. ఎఫెసులకు రాసిన పత్రిక 5:25 వచనము. And Galatians. గలతీయులకు రాసిన పత్రిక 1:4. మొదటి అధ్యాయము 1-4 వచనాల వరకు. Will you read that, brother? మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపొస్తలుగా నియమింపబడిన పౌలును నేను, నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయులలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానములు కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తనకు తాను అప్పగించుకొనెను. Verse 2, he says, all brethren who are with me unto the churches of Galatia. నాతో కూడున్న సహోదరులందరూ గలతీయులలో ఉన్న సంఘములకు శుభమని చెప్పినది. In the first century, he had church at one church in one locality. మరి ఆది సంఘం ఎలా ఉండేది అని అంటే, ఒక్కొక్క స్థలములో మరి సంఘముగా వారు సమకూర్చబడేటువంటి వారు. The church at Galatia, the church at Corinth, the church at Philippi, the church at Ephesus. మరి గలతీ సంఘముగాను, ఎఫెసులకు సంఘముగాను, కొరంతి సంఘముగాను,
మరి ప్రతి చోట ఈ రీతిగా వారు సంఘముగా పిలువబడతా ఉన్నారు. ద చర్చ్ వాజ్ ఆల్వేస్ ఐడెంటిఫైడ్ విత్ ద ప్లేస్ బికాస్ దట్ వాస్ ద లోకల్ బాడీ. ఎల్లప్పుడు కూడా స్థలాన్ని బట్టి అక్కడ సంఘము ఫలాని స్థలములో ఉన్న సంఘం అని అంటే స్థలము చేత అది గుర్తింపు పొందినటువంటి. టిల్ ద 4th సెంచురీ వెన్ ద రోమన్ క్యాథలిక్ చర్చ్ కేమ్, నాలుగవ శతాబ్దంలో ఈ రోమన్ క్యాథలిక్ సంఘము వచ్చినప్పుడు, దెన్ ద రోమన్ క్యాథలిక్ చర్చ్ స్ప్రెడ్ థ్రౌట్ ద హోల్ వరల్డ్. ఆ సమయమున యావత్ ప్రపంచం అంతా కూడా ఈ రోమన్ క్యాథలిక్ సంఘం అనేటువంటిది విస్తరించినట్టు. అండ్ వి హ్యాడ్ ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ ఆఫ్ వాట్ ఇస్ కాల్డ్ అస్ డార్క్ ఏజెస్. మనకు ఒక 1000 సంవత్సరముల చీకటి కాలముగా దానిని ఆ యొక్క సమయము పరిగణించారు. బికాస్ నో వన్ హ్యాడ్ ద బైబుల్, నో ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పల్, నో ప్రేయర్, నథింగ్. ఆ సమయమున మరి సేవకులు లేరు, బైబిల్ గ్రంథము లేదు, ప్రకటించేవారు లేరు. కాబట్టి అక్కడ 1000 సంవత్సరాలు అది ఒక చీకటి కాలముగా అభివర్ణించారు. అండ్ దెన్ కేమ్ ద రిఫార్మేషన్. అప్పుడు మరి ఈ యొక్క పునర్దింపబడినటువంటి సమయము వచ్చినట్టుంది. ఇన్ ద 1500s 15వ శతాబ్దం నందు ఈ యొక్క కార్యం జరిగింది. మార్టిన్ లూథర్ పుట్టింగ్ అప్ హిస్ 95 థీసిస్ ఆన్ 31st అక్టోబర్ 1517. మరి మార్టిన్ లూథర్ గారు 95 యొక్క పత్రాలను రాసి మరి అక్టోబర్ మాసము 31st అక్టోబర్ 31వ అక్టోబర్ రోజున వీటన్నిటిని కూడా మరి సంఘము నాకు తెలియజేసినటువంటి విషయాలు. వాట్ వాస్ ద బేసిస్ ఆఫ్ రిఫార్మేషన్. మరి ఇక్కడ ఈ యొక్క అంటే పునః విమర్శన చేయడానికి గల కారణం ఏంటిది? బ్యాక్ టు ద స్క్రిప్చర్స్. కారణం ఏంటంటే తిరిగి వెనకకు వాక్యం దగ్గరికి వెళ్ళవాలను. బ్యాక్ టు క్రైస్ట్. తిరిగి యేసుక్రీస్తు చింతకు వెళ్ళవాలను. వి ఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. మనం కేవలం కృప ద్వారానే రక్షణ పొంది ఉన్నాము. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలోన్. కేవలం దేవుని నామ మహిమ కొరకు మాత్రమే. When we are talking back to scriptures, it is not to tradition that we are going back, but what does the Bible tell me? Vakyamala chintaku anaga tirigi vakyam daggariki raavadam anaga siddhantamulo batti kaakunda vakyanusaramainatuvanti vishayamloniki manam velladam. And then with the Reformation, for another 100 years there was only one church. Mari ikkada aa 100 samacharalu kuda oke sangamu eppudaithe aa catholic nundi danini తిరుగుబాటు చేసి ప్రొటెస్టెంట్ సంఘముగా వారు వెలికి వచ్చినాడు. 100 సంవత్సరాలు ఒకే సంఘముగా నిలబడింది. Though there were differences, but they always met unitedly. వారిలో భేదములు ఉన్నప్పటికీ కూడా వారు ఒకటిగానే ఉన్నారు. But from the 17th and the 18th century, there were many evangelists who started coming up. మరి 17వ శతాబ్దంలో అనేకమైనటువంటి సువార్తికులు వెలికి వచ్చి సువార్తను ప్రకటించడం జరిగింది. అండ్ విత్ దోస్ ఎవాంజెలిస్ట్ స్టార్టెడ్ మెనీ డినామినేషన్. ఆ యొక్క సువార్తికులు ఏం చేశారంటే అనేకమైనటువంటి మరి సిద్ధాంతపరమైనటువంటి సంఘాలను వారు స్థాపించారు. జాన్ వెస్లీ స్టార్టెడ్ ద మెథడిస్ట్. మరి జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ సంఘాన్ని ప్రారంభించారు. జిఎన్ డార్బీ స్టార్టెడ్ ద బ్రదరన్ అసెంబ్లీ. జిఎన్ డార్బీ గారు మరి బ్రదరన్ సంఘాన్ని స్థాపించారు. సైమన్ మెనన్ స్టార్టెడ్ ద మెననైట్ మూవ్మెంట్. సైమన్ మెననై గారు మెననైట్ అనేటువంటి సంఘాన్ని స్థాపించారు. సో యు హ్యాడ్ ఎ హోల్ లాట్ ఆఫ్ డిఫరెంట్ డినామినేషన్స్ కమింగ్ అండ్ ద చర్చ్ బీయింగ్ స్ప్లిట్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ మెన్. మరి అనేకమైనటువంటి సిద్ధాంతాలు రావడం వలన సంఘము చీల్చబడుతూ అనేకమైనటువంటి సంఘాలుగా పరిగణింపబడింది. మ్యాన్స్ వన్ వీక్నెస్ ఇస్ హీరో వర్షిప్. మరి మనిషి యొక్క బలహీనత ఏంటిదనంటే మరి ఒకరిని ఎంచుకొని ఆ ఒక్కరినే ఆరాధించాలి. ఈవెన్ టుడే వి సీ సో మెనీ టీవీ ప్రీచర్స్, దే హ్యావ్ దర్ ఓన్ గ్యాదరింగ్, దే హ్యావ్ దర్ ఓన్ పీపుల్. మనము అనేకమైనటువంటి మరి వర్తమానికులను చూస్తూ ఉంటాము. వారు సొంత విషయాలను, వారికి సొంత ప్రజలను పెట్టుకొని వారంతటిని వారినే చూపించుకోవాలని ఆశపడతా ఉంటారు. లైక్ సతీష్ కుమార్ ఆఫ్ కాల్వరీ, పీపుల్ హ్యావ్ అ క్రౌడ్ ఫర్ ఓన్లీ సతీష్ కుమార్ ఆర్ రాజ్ కుమార్ పట్టా. మరి మనం చూస్తా ఉన్నాం ప్రత్యేక ప్రజలు ఎలా ఉన్నారంటే కేవలం వీరు సతీష్ కుమార్ కొరకే పరిగెడతా ఉంటారు కానీ వేరే వారి కొరకు కాదు. వి షుడ్ బి ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. మనం కేవలం యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించి వారమై ఉండాలి. ద చర్చ్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ టు ఎగ్జాల్ట్ క్రైస్ట్ అండ్ టు థింక్ అబౌట్ క్రైస్ట్. దేవుని సంఘము ఎల్లప్పుడూ యేసు క్రీస్తు ప్రభు వారి విషయమై ఆలోచిస్తూ
ఆయన నామమును మహిమపరిచేదిగానే ఉండాలి. ఇట్ ఇస్ నాట్ అబౌట్ యు అండ్ మీ. అది నీ విషయమే నా విషయమే కాదండి. ఇట్ ఇస్ అబౌట్ క్రైస్ట్ దట్ వి మీట్ టుగెదర్. మనం కేవలం యేసు క్రీస్తు ప్రభు వారి విషయమే మనం సమకూర్చబడాలి. That's what Paul says in Galatians 1:4. He gave himself for our sins that he might deliver us from this present evil world. Galati rasinatundi patrika 1:4 vachanamlo tandre aina devuni chitta prakaram yesu christu manalanu prastuta dushtakalamulo nundi vimochimpavalanani mana paapamula nimittamu tanu tanu appaginchukonenu. The present evil Christendom is made up of with tradition and exalting men. మరి ఇక్కడ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి దుస్తత్వం ఏ రీతిగా ఉన్నదనంటే కేవలము మనుషులను గణపరిచేదిగా ఉంటున్నది. The church exists because of the head. ఈ రోజున సంఘం ఏ రీతిగా కొనసాగుతుందంటే మనకు మన అది మన శిరస్సు అయినటువంటి క్రీస్తుని బట్టి. If our head is not Christ, that is not a church. మరి మన శిరస్సు గనక క్రీస్తై ఉండకపోయినట్లయితే అది సంఘం అని పిలువబడదండి. అండ్ వి ఆర్ ఆల్ షీప్ ఇన్ ద ఫోల్డ్ ఆఫ్ క్రైస్ట్. మనందరం కూడా మనమందరము యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మందలో ఆయన గొర్రెలుగా ఉన్నాము. రిమెంబర్ ద చర్చ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్. ద చర్చ్ ఇస్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ద చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి ఎల్లప్పుడు కూడా సంఘము దేవుని సంఘమై ఉంటున్నది, వధు సంఘమై ఉంటున్నది, యేసు క్రీస్తు ప్రభు వలన స్థాపింపబడిన సంఘమై ఉంటున్నది. ద చర్చ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గాడ్స్ రిడీమ్డ్ పీపుల్ అలోన్. యేసు క్రీస్తు ప్రభుల వారు విమోచింపబడినటువంటి ప్రజలందరూ సమకూర్చబడినటువంటి సంఘముగా పరిగణింపబడతా ఉంది. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ విల్ హ్యావ్ గోట్స్. ఇట్ ఇస్ లైక్ ద వీట్ అండ్ ద టేర్స్ గ్రోయింగ్ టుగెదర్. మనం ఈ దేహములో జీవించినంత కాలము కూడా ఏ రీతిగా ఉంటదనంటే మరి గురుగులను గోధుమలను కలిసి ఎదుగునట్లుగా మనం కూడా ఎదుగుతా ఉంటాము. సో ఈవెన్ ఇన్ అవర్ మిడ్స్ దేర్ విల్ బి టెస్ హు ఆర్ నాట్ సేవ్డ్ మన మధ్యలో కూడా రక్షణ పొందనటువంటి గురుగులు కూడా ఉన్నాయన్న విషయాన్ని కూడా మనం గమనించాలండి. దేర్ విల్ బి గోట్స్ హు ఆర్ ప్రిటెండింగ్ టు బి లైక్ షీప్ ఈవెన్ ఇన్ అవర్ మిడ్స్. మన మధ్యలో మేకలు కూడా గొర్రెలు వలె నటించేవి కూడా ఉంటాయి. వాటిని కూడా మనం గమనించాలి. సమ్టైమ్స్ వీ కెన్ నాట్ ఐడెంటిఫై దెమ్. మనం కొన్నిసార్లు వాటిని గుర్తించజాలము. బికాజ్ దే డు ఐడెంటికల్ ద థింగ్స్ దట్ ద షీప్ ఇస్ డూయింగ్. మరి ఈ గొర్రెలు కూడా ఏ రీతిగా ఉంటాయంటే క్షమించండి, ఈ మేకలు ఎలా ఉంటాయంటే గొర్రెలు ఏ రీతిగా అయితే మరి ప్రవర్తిస్తాయో అదే రీతిగా ప్రవర్తిస్తుంటే మనం గుర్తుపట్టజాలము. బట్ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ బికాస్ గాడ్ నోస్ దోస్ హు బిలాంగ్ టు హిమ్ హి ఇస్ గోయింగ్ టు డివైడ్ ద షీప్ అండ్ ద గోట్. అందుకని మరి ఆ యొక్క తీర్పు దినమున దేవుడికి ఒక్కడికే తెలుసు. ఆ రోజున ఆయన మేకలను గొర్రెలను వేరుపరుస్తాడు. వన్ థింగ్ వి నీడ్ టు చెక్ అవర్ సెల్ఫ్స్ వెదర్ వి ఆర్ ట్రూలీ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. అందుకని మనల్ని మనం పరీక్షించుకొని నిజముగా మనం దేవునికి చెందిన వారమా అని మనం తెలుసుకో. హౌ డు వి చెక్ దట్? మరి ఏ రీతిగా మనం పరీక్షించగలం? ఇస్ ఇట్ ద గాస్పెల్ దట్ ఐ బిలీవ్ ఇస్ ద రైట్ గాస్పెల్? నేను నమ్మినటువంటి సువార్త నిజమైన సువార్తనేనా? Or do I believe every word that the scriptures tells me and teaches me? Mari prati vakyam kuda naato maatladutunnadi naaku bodhisthunnadi. Or do I have my own interpretation from the scriptures? Lenatlaithe ee vakyamulanu naa sontha aalochana cheta nene vaatini abhivarnistaa unnaana? Has the spirit of the truth led me into the right doctrine? Mari ee vakyamu manalni sarvasachyamuloniki నడిపించేటటువంటి ఆత్మ మనల్ని సత్యంలోనికి నడిపించాలి. Are we there to glorify Christ alone? మనం ఇక్కడ కేవలము యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే మహిమపరిచే వారమే ఉన్నామా? As Martin Luther says, the church hangs on the hinges of the justification of the faith. మరి విశ్వాసం ద్వారానే మనము రక్షణ పొందినామన్నటువంటి మరి ఆ లంగరు పైన ఇది వేలా ఈ సంఘము వేలాడుతా ఉన్నదన్న సత్యాన్ని మనం గమనించాలి. Do I hold on to the truth of being justified by Christ alone? మరి కేవలము విశ్వాసం ద్వారానే నేను రక్షణ పొందినానన్నటువంటి సత్యానికి మనం కట్టుబడి ఉండాలి. Only then can we say we are
the body of Christ wanting to be under the shepherd, chief shepherd, that is Christ, the good shepherd. అప్పుడు మనందరం కలిసి చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, నా నిజ కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నా కాపరైనాడు, నేను ఆయన గొర్రెనై ఉన్నాను అని అప్పుడు మాత్రమే మనం చెప్పగలం. అండర్ షెపర్డ్స్ కెన్ మేక్ మిస్టేక్స్. మరి కాపరి కింద ఉన్నటువంటి గొర్రెలు తప్పులు చేయవచ్చు. బట్ ద షీప్ షెపర్డ్ ఇస్ ద వన్ హూ పర్చేస్డ్ హిస్ చర్చ్ ఫర్ హిమ్సెల్ఫ్. మరి ఆ ప్రధాన కాపరి తన స్వరక్తం ఇచ్చి ఈ సంఘాన్ని సంపాదించాడు. The church is the body of Christ. మరి సంఘము దేవుని దేహమై ఉన్నది. That is why we have to be very careful how we deal with people, what we talk about each other. అందుకని మనం బహు జాగ్రత్తగా మరి ఇతరులతో సంభాషణ చేసినప్పుడు మనం బహు జాగ్రత్తగా సంభాషించాలి. I know many times we have failed. మనం అనేక మార్లు చాలా మార్లు మనము అలసిపోయిన వారంగా ఉంటాము. Just give me 2 more minutes. Let me summarize what the church is. మరి 2 నిమిషాలను మరి సంఘం అనగా ఏంటిదో ఆలోచన చేద్దాం. Number 1, మొదటిగా, the church is based on the gospel of Christ. సంఘము దేవుని యొక్క సువార్తపైన ఆధారపడినటువంటిది. The gospel unites God's people together. సువార్త ఆయన ప్రజలందరినీ కూడా ఐక్యపరుస్తా ఉంది. The gospel is the food for the sheep. మరి ఈ యొక్క సువార్త గొర్రెలకు ఆహారమై ఉన్నది. Number 2, రెండవదిగా, we have to be ఓవర్ కేరింగ్. మనము చాలా జాగ్రత్తగా మనము పరిశీలిస్తా ఉండాలి. ఓవర్ కేరింగ్ ఈచ్ అదర్, ఒకరిని ఒకరము జాగ్రత్తగా పరిశీలన చేస్తా ఉండాలి. రెస్పాన్సిబుల్ ఫర్ హిమ్. నేను ఈ సహోదరుని విషయమై నేను జాగ్రత్త అంటే నా బాధ్యత అయి ఉన్నది. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ రాబీ. రాబిన్ కొరకు కూడా నా బాధ్యతను నేను చూపించాలి. లైక్ ఐఎమ్ మై బ్రదర్స్ కీపర్. నేను మరి నా సహోదరునికి నేను కావలి వాడనా? Did not, when Cain killed Abel, what did God say? His blood is calling out to me. మరి కయ్యను ఏబేలును చంపినప్పుడు మనకు తెలిసినటువంటి మాట, ఆయన రక్తము ప్రభునకు మొరపెట్టేనని మనం విన్నాం కదా. అండ్ దెన్ వాట్ డస్ కేన్ రెస్పాండ్ టు దట్? మరి అదే మాటకు మనము బద్దులమంటున్నాం ఇప్పుడు. వాట్ కేన్ ఇస్ సేయింగ్, ఎమ్ ఐ మై బ్రదర్స్ కీపర్? మరి ఇక్కడ కయ్యను ఏమంటున్నాడు, నా సహోదరునికి నేనేమన్నా కావలివాడనా? ఇన్ అదర్ వర్డ్స్, వి హావ్ టు బి మై బ్రదర్స్ కీపర్. మరి ఇప్పుడు ఏంటిదంటే, అవును మన సహోదరునికి మనం కావలివారమై ఉన్నాము. ద ప్రాబ్లం వి హావ్ టుడే ఇస్, I will scratch your back, you scratch my back, we will not talk about anything about each other. మనము ఈ రోజున ఎలా ఉన్నారంటే, మన వీపును గోక్కుంటూ, బాబు నువ్వు ఎవరి విషయం ప్రస్తావించకు, నేను కూడా ఎవరి విషయము ప్రస్తావింపను, మనం ఎవరి విషయం మాట్లాడుకోవద్దని వీపులు గోక్కున్న వారంగా ఉంటాం. బికాస్ ఐ డు నాట్ వాంట్ హిమ్ టు కన్ఫ్రంట్ మీ, అండ్ నీదర్ డు ఐ వాంట్ టు కన్ఫ్రంట్ హిమ్. మరి తన విషయము నేను ప్రస్తావించకూడదు, తాను నా విషయమై ఏ విషయాలు ప్రస్తావించకూడదని ఉంటున్నాం. వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అదర్. ఇఫ్ ఐ సీ అ హోల్ దేర్ అండ్ బోత్ ఆఫ్ us are walking, isn't it my duty to pull him aside? మరి మనం కలిసి నడుస్తున్నప్పుడు అక్కడ గుంట కనపడింది, ఆ గుంట కనపడినప్పుడు నా సహోదరుని పక్క తప్పించడం నా బాధ్యత కాదా? జేమ్స్ సేస్, ఇఫ్ ఎనీవన్ రెస్టోర్స్ ద బ్రదర్ బ్యాక్ టు ద లార్డ్. మరి యాకోబు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, తన సహోదరుని సంరక్షించి ప్రభు చెంతకు తీసుకొని రావలను. Number 3, వి ఆర్ యునైటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనందరము, మూడవదిగా, మనమందరము కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచబడిన వారమై ఉన్నాము. నాలుగవదిగా, ఇస్ ద ప్రీచింగ్ ఆఫ్ ద ట్రూత్ ఆర్ ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పెల్ ఇన్ ద చర్చ్ ఇస్ సో ఇంపార్టెంట్. మరి సంఘములో సత్యవాక్యము బోధించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. టీచింగ్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఇస్ ఇంపార్టెంట్. మరి సిద్ధాంతపరమైనటువంటి బోధ కూడా చాలా అవసరమై ఉన్నది. Number 5, ఐదవదిగా, ద చర్చ్ ఇస్ ద లైట్ టు ద వరల్డ్ అండ్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద గాస్పెల్. ఇట్ హాస్ టు డూ ఎవాంజెలిజం. ఈ సంఘము లోకానికి వెలుగై ఉంటున్నది. ఈ సంఘము వెలుగు వలె తన సువార్తను సంరక్షించి ఎల్లప్పుడూ కూడా బోధించేదిగా ఉన్నది. Number 6, ఆరవదిగా, the church God has placed in each locality is a local church. మరి అదే ప్రతి స్థలములోను మరి సంఘమును దేవుడు స్థిరము చేసి ఆయన ఏర్పాటు చేసినట్లుగా ఉన్నది.
the church is always local so that we can meet physically, see each other, accountable to each other, eat the same food of the gospel. మరి ఈ సంఘము ఈ రోజున ఎలా ఉందంటే, నీవు నన్ను ఎరిగిన వాడవై, నేను నిన్ను ఎరిగిన వాడని, తిరిగి అందరం కలిసి ఒకే పాత్రలో నుండి మనం భుజించిన వారమై దేవుని గొర్రెలమై ఉండవలను. Because for all eternity we are going to spend our in the presence of God together. మనం కారణం ఏంటనగా నిరంతరము కూడా దేవుని సన్నిధానంలో మనం యుగ యుగములు మరి ఆయనతో సదా ఉండబోతా ఉన్నాం కాబట్టి. Maybe there are no loners in the church. There are many people who say, oh, I don't need the church, I can be all alone because there is no church that is right. మరి ఇక్కడ ప్రతి సంఘము కూడా సరైనటువంటి సంఘముగా కనబడట్లేదు ఈ రోజులలో. సో ఐ డోంట్ వాంట్ టు గో టు చర్చ్, అందుకని సరైన సంఘంగా లేదు కాబట్టి నేను సంఘంకు వెళ్ళను అనడానికి వీలు. చార్లెస్ స్పర్జన్ సెడ్, ఈవెన్ యానిమల్స్ డు నాట్ గో అలోన్, దే ఆల్వేస్ గో ఇన్ గ్రూప్స్ అండ్ హర్డ్స్. మనము చార్లెస్ స్పర్జన్ అయ్యేటువంటి భక్తుడు ఏమని చెప్తాడంటే, జంతువులు కూడా ఒక్కటిగా ఎప్పుడు వెళ్ళవు కానీ అవి గుంపుగానే వెళుతా ఉంటాయి. మేబి బి లైక్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎగ్జాల్టింగ్. అదే రీతిగా మనందరం కూడా క్రీస్తును మహిమపరిచేటువంటి దేవుని సంఘముగా ఉందాము.